ఇప్పుడైతే మనము వైజాగ్ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు వెళ్ళి ఒకసారి బోటింగ్ మొత్తం సముద్రం మొత్తం ఈదేసి చేపలు గీతలు అయితే పట్టేసి వచ్చేద్దాము. సో వెళ్ళవాలు ఉంటుందంట, పగులు ఉంటుందంట, ఉంటుంది. కానీ ఈ రెండు రోజుల నుంచి వాళ్ళు జాలర్లు అందరు తగులు అవుతున్నారు. మేము కూడా వేసుకున్నాం, పచ్చయి చేద్దాం బా, పట్టుకుంటున్నారు గట్టిగానే. ఎనిమిది పడవలు ఎన్నో దొంగ పడవలా. ఇదిగోండి బీచ్ దగ్గరకు వచ్చాము. ఫస్ట్ రాగానే చూపించే చెప్పేశారు. ఏ రియాజ్ అక్కడ నీ ఫోటో ఉందేంటి? ఆ ఫోటో కూర్చున్నావు తిరిగి మీకోసం చెప్తున్నా. ఇక్కడ క్యాపుచినో బాగుంటుంది. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సుధీర్ అన్న, నేను. మీ ఊర్లో మీ మీ పేరు చెప్పి ఎవరో సుల్తాన్ ఎవరో వీడియో కాల్ చేశారు. స్టేటస్ పెట్టేశాడు వీడియో కాల్ రికార్డ్ చేసేసి. హాయ్ అండి, బాగున్నారు అంటే బాగున్నాను అన్నాను. రియాజ్ మీ దగ్గర ఉన్నాడు. దయచేసి వీడియో కాల్స్ చేస్తే చేశారు కానీ ఎవరు అవి రికార్డ్స్ చేసి స్టేటస్ పెట్టేసి వద్దు. నాకు వేరే వాళ్ళు అది పొప్పట్ట నేను రియాజ్, ఎందుకంటే నీ పేరు చెప్పారు కాబట్టి నీ వాళ్ళు కదా అని. ఇతనికి మాట్లాడడం తప్పులేదు, హాయ్ బాయ్ చెప్పడం తప్పులేదు, కానీ అవన్నీ రికార్డ్ చేసేసి స్టేటస్ పెట్టేసేస్తే నాకు ప్రైవసీ లేదు. అవి వేరే వాళ్ళు అంటే ఇంకో వాళ్ళతో మాట్లాడేదానికి కూడా మనకి ఇంకా మాట్లాడాలని కూడా పోయింది అన్నమాట. అసలు నీతో మాట్లాడాలంటే నాకు కోపం వచ్చింది. సారీ సారీ, వాడి తరఫున నేను సారీ చెప్తున్నా. ఓకే నైమతుల్లా, ఇంకోసారి చేయబాకరా. ఇవన్నీ చేపలు చూడొచ్చు. అక్కడ హార్బర్ బోట్ కూడా తీసుకోవాలి. హార్బర్ అంటే లోపల పోవచ్చా? హార్బర్ అంటే అది వేరు, అది లోపలికి. నేను లాస్ట్ టైం ఫోటో షూట్ కూడా చేశాను. పొట్టమా, ఒరే నిన్ను కూడా చేపతలు అనుకుని బొట్టలు వేసుకొని వెళ్ళిపోతారు ఎవరు ఇక్కడ అంతే చేస్తే. ఇవన్నీ ఎప్పుడు బయలుదేరుతాయనా? 5 రోజులు 6 రోజులు. ఎన్ని ఎన్ని రోజులు ఉంటారా? 20 రోజులు 30 రోజులు. అబ్బా సముద్రంలో పట్టుకోనా? వారం రోజులు మొత్తం చేపలేస్తారు. పట్టిన చేపలని దీన్ని లేస్తారంట. ఎన్ని ఎన్ని కేజీలు పడతాను? 10 టన్నులు 15 టన్నులు 20 టన్నులు పడుతుంది.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షిప్ నడబోతుంది, బోట్ నడబోతుందా కెప్టెన్ జాక్ స్పారో. కెప్టెన్ జాక్ స్పారో తిప్పొచ్చా? తిప్పొచ్చేం కాదు కదా. ఉరి సరేపు తెచ్చేద్దాం, దూరం ఉంటాను. సేమ్ కార్ డ్రైవ్ చేస్తున్నట్టే ఉంది. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. డీజిల్ పెట్రోల్ ఉన్నాయి, పెట్టుబడి బాగా పెట్టుకో. ఒకసారి బోట్ వెళ్తే ఒక 5 లక్షల వరకు అవుద్ది. ఈ బోట్ ప్రాణాల మీద కూడా కొంచెం ఆశ లేదు. సీరియస్ రిస్క్ అయిన జాబ్ అయింది, కానీ ఇది న్యాచురల్ మీకు అలవాటు. వృత్తి ఇది, వృత్తి ఇదే కాబట్టి అదే చేయాలి. వింగ్ రియాజ్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వీడు వీడెక్కడి నుంచి అని దూకుతాడు. ఇది దేనికి? ఇది ఇది అవసరం లేదు లేని ఊళ్ళా. నువ్వు ఉంటే నాకు పోయింది. దేనికి లైఫ్ జాకెట్ అవసరం లే? ఉండాలా? ఖచ్చితంగా. హాయ్ హాయ్, ఇప్పుడు మేము వైజాగ్ వచ్చున్నాం, బీచ్ లోకి వెళ్తున్నాం. ఇదంతా హార్బర్ పోర్ట్. సో కార్ కార్ నడిపినట్టే స్టీరింగ్ తిప్పుతా ఉంటే తిరుగుతా ఉంది మొత్తం. అది అది ముందర కంటే ముందర వెళ్ళిపోద్ది బాబా. చూడండి ఇదంతా వైజాగ్ షిప్. Ah!
नेलूर मुफ रूपये बारा से लगे सो वीडियो चूसर कदा मोतम फिशिंग हारबर वे गंदरगोल एंजा चयन जी सो नेक्स्ट वीडियो कैलासगिरी रोप अडवेंचर चेयडानिकि सो आ वीडियो पक्कन वस्तुंदी क्लिक चेसि अंदरू चूडंडी ओके बाय फ्रेंड्स।